రైతు బంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు ముందస్తు పెట్టుబడి అందించేందుకు రైతు బంధు పథకం ప్రారంభించారన్నారు. ఇప్పటికే 11 సార్లు రైతు బంధు ఇచ్చామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం రైతు బంధు నిరంతర ప్రక్రియ కాబట్టి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు వేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఓటమి భయంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో బీజేపీ ఢిల్లీలో కుట్ర చేసి రైతు బంధును వేయకుండా ఆదేశాలు ఇప్పించారని మండిపడ్డారు. అటువంటి కాంగ్రెస్ బీజేపీలకు ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. వార్త తెలిసింది, కాంగ్రెసోడు బీజేపీడు ఇద్దరు కలిసి మళ్ళొక కొత్త కుట్రకు తెరదీపి ఇవాళనే ఇప్పుడే పొద్దున్నే ఆర్డర్ ఇప్పించిండు. రైతు బంధు ఆపేసిండు. నిన్న మొన్న రైతు బంధు వేసుకోవచ్చు, ఇది వరకు 11 సార్లు రైతు బంధు వేసిండు కేసీఆర్. 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిండు. కానీ ఈసారి మాత్రం వేయద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మాట్లాడగానే అక్కడ ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్ళు అక్కడ మళ్ళీ ఒత్తిడి తెచ్చి రైతు బంధు వేయకుండా అడ్డం పడ్డారు. ఇక్కడికి వచ్చిన సుల్తానాబాద్ లో ఈరోజు ఇక్కడికి వచ్చిన మా రైతన్నలను రైతు బిడ్డలను నేను ఒక్కటే ఆలోచించుకొని అడుగుతున్నా, ఇంకా వాళ్ళకి అధికారం రాకుండానే రైతు బంధును కాట కలిపిండ్రు. రైతు బంధు కాట కలిపి రైతుల నోట్లో మట్టి కొట్టింది. పొరపాటున దిక్కుమాలిన పార్టీలకు ఓట్లేస్తే రేపు మొత్తానికి రైతు బంధును ఎత్తగొట్టరా, ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో ఉన్నదంతా బీద బిక్కి రైతులు, వీళ్ళకు 3 ఎకరాలే ఉన్నది చాలా మందికి, వీళ్ళకు 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు బేకారు. కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, 10 HP మోటార్ పెడితే చాలు, గుంజుడు గుంజుతే 3 గంటల 3 ఎకరాలు వాడుతుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. అది మాత్రమే కదా నిన్నే చెప్పిండు, మళ్ళా ఖుల్లా ఏమంటాడు రైతు బంధు, భూమికి భూమి ఉన్న వాళ్ళకు రైతుకి ఇస్తే కౌలుదారు కియా, కౌలుదారుకి ఇస్తే రైతు కియా అని కొత్త మాట చెప్పిండు.